కిసాన్ వాలా రైతులకు నమస్కారం. మేము తెలంగాణలోని హైదరాబాద్ నగరం మోకిలా ప్రాంతంలో ఉన్న కిసాన్ వాలా మోడల్ ఫామ్లో మిరప పంటను సాగు చేసి దుక్కి దున్నడం నుండి పంట కోతకు వచ్చే వరకు మేము పాటించిన అన్ని పద్ధతులను వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు ఇకపై మీ ముందుకు తీసుకొని రాబోతున్నాము. మేము ఈ వీడియోల ద్వారా మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నామో తెలుసుకునే ముందు మొదటిగా మిరప పంట గురించి తెలుసుకుందాము. మిరప భారతదేశపు అత్యంత విలువైన పంటగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 1.88 లక్షల హెక్టార్లలో సాగవుతూ 2.7 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తూ మరియు రెండు రాష్ట్రాల్లోనూ 1447 కేజీ పర్ హెక్టార్ ఉత్పాదకతో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం మిర్చి ఉత్పత్తిలో 25% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో మరియు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఈ మిరప పంటను ఎక్కువగా పండిస్తారు. అయితే ఈ పంటకు వచ్చే లాభాలే కాదు, పంట యొక్క వివిధ దశల్లో వచ్చే పురుగులు, తెగుళ్ళు కూడా ఎక్కువే. వీటిని నివారించడానికి రైతులు అనేక మందులు వాడడం వలన పంట ఖర్చు పెరుగుతుంది. కొన్నిసార్లు వాడిన మందులు పనిచేయక పంటను తీసేయాల్సిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా మోడల్ ఫామ్లో మేము కిసాన్ వాలా నుండి వ్యవసాయ నిపుణుల సలహా సేవలను అనుసరిస్తూ పంటను ఎలా పెంచుతామో మీకు తెలియజేస్తాము. అంతేకాక తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలాగా ఎలా పండించాలో, పంట ఎదుగుదల మరియు తెగుళ్ళు, ముఖ్యంగా నల్ల తామర పురుగులు మరియు వైరస్ నియంత్రణ కోసం ఎలాంటి పురుగు మందులు వాడాలో, శాటిలైట్ మ్యాపింగ్, క్రాప్ డాక్టర్, డ్రోన్ స్ప్రోయింగ్ వంటి నవనీత పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడితో పంటని ఎలా పండించాలో కూడా ఈ వీడియోల ద్వారా తెలియజేస్తాము. కనుక ఇకపై మిరపకు సంబంధించిన మరింత సమాచారాన్ని, సాగు పద్ధతుల్ని తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిసాన్ వాలా యాప్ని ఇప్పుడే మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. చురుకైన రైతుకు కుదురైన తోడు కిసాన్ వాలా.